నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర 2021 డిసెంబర్ నెలకి కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामभित्रिभवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः 2021 డిసెంబర్ నెల కన్యా రాశి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతా కూడా రవి గురు శని ఇలాంటి మెయిన్గా వీళ్ళందరూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ అనుకూలమైనటువంటి యొక్క గ్రహముల ప్రభావం వలన అత్యంత యోగదాయకంగా ఉంటుంది డిసెంబర్ నెల కన్యా రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇప్పుడు మామూలు ఆ కన్యలకి బ్రహ్మచారులు పెళ్లి కానటువంటి వారికి స్త్రీ పురుషులకి వాళ్ళకు కూడా వివాహాలు అవుతాయి విద్య బాగా వస్తుంది అంటే మంచి మాట తీరు కూడా ఏర్పడుతుంది అంటే అంతకితం మనం కొన్ని మన మాట తీరు మూలంగానే మీ మాట తీరు మూలంగానే కొన్ని పనులు మీ అంతట మీరే అది చెడగొట్టుకుని ఉండవచ్చు అలాంటిది ఈ నెలలో మాట తీరు బాగా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం మూలంగా అందువలన మాట తీరు ఎప్పుడైతే బాగుంటుందో పనులు కూడా అవే జరిగిపోతాయి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పిన చిన్న శాస్త్రం ఉంది కదా అది మీ యొక్క సంస్కారానికి అద్దం పడుతుంది మనిషి మాట తీరు అతని సంస్కారానికి అద్దం పడుతుంది కాబట్టి మీలో ఆ సంస్కారం ఎదుటివారికి కనపడుతుంది ఆ పెద్దవారికి ఎప్పుడైతే కనపడుతుందో మీ పనులు వాటంతట అవే అయిపోతూ ఉంటాయి జయప్రదంగా జరిగిపోతూ ఉంటాయి ధనాదాయం బాగా ఉంటుంది అలాగే శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత ఏదైనా ఒక చిన్న ఇల్లు ఏదైనా ప్రారంభించడము అంతకితమే మీ దగ్గర స్థలం ఉంటే దాంట్లో ఓ ఇంటిని ప్రారంభించుకోవడం ఒక నిర్మాణానికి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కొన్ని ప్లానింగ్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే అవన్నీ కూడా సక్సెస్ ఉత్తరోత్తర అయ్యేటువంటి విశేషాలు ఉన్నాయి దీంట్లో ఈ నెలలో మీకు డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఇవన్నీ కూడా వారికి ఉండేటువంటి గొప్ప విశేషాలు గురువు యొక్క అనుగ్రహం మూలంగా అన్ని రంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు గురువుగారు అసలు విషయాన్ని చెప్పుకోవాలిగా మనం ఇంకా ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలకి మధ్య ఆ మంచి అవగాహన కూడా ఉంటుంది వారు వారి ఇరువురితోటి చక్కగా ఒకళ్ళకొకళ్ళు మనసు విప్పి మాట్లాడుకుని వారి యొక్క సంసారాన్ని ఆనందదాయకం చేసుకుంటారు సుసంపన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకని ఈ యొక్క ధనాదాయం ఇచ్చేటువంటి వాడు గురుడు యొక్క సంచారం బాగుంది రవి సంచారం బాగా ఉంది కాబట్టి శని సంచారం బాగుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మీరు మళ్ళీ వెంటనే ఏమండి మీరు చెప్పారు కానివ్వండి నాకు పెద్దగా ఉద్యోగ అవకాశాలు రాలేదండి అసలు ఏమాత్రం రాలేదండి అని చెప్పి మెసేజ్ పెట్టవచ్చు దానికి నేను ఇప్పుడే సమాధానం ఏం చెప్తానంటే మనం చేస్తానంటే ఉద్యోగం రావటానికి మీ యొక్క జాతకంలో ఒరిజినల్గా పుట్టినప్పుడు యొక్క జాతకంలో కూడా ఈ ఉద్యోగం వచ్చేటువంటి సమయం కూడా ట్యాలీ అవ్వాలి దానికి దీనికి కూడా అదైతే అప్పుడు ఆ ఉద్యోగ స్థానాలు ఉన్నాయి ఆ స్థానాల్లో ఎవరున్నారు ఏ గ్రహం ఇప్పుడు నడుస్తుంది మీకు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి అవి కూడా లెక్క వేసుకుంటే అదిగా అది మెయిన్గా 85% పైన అది వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఇది దోహదం చేస్తుంది. ఈ మేము చెప్పేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు అది మనం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి అక్కడ కూడా మీరు బేరీ చేసుకోవాలి. ఇది సరైనటువంటి సమయం మీకు అవునా కాదా అనేటువంటిది చూసుకోవాలి. అయినప్పటికీ కూడా కొంత ఆశాజనకంగానే ఉన్నది. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా. అంటే కుంభరాశిలో 6 సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు, 6 సంచారం చేస్తున్నాడు. కనుక కన్యా రాశి వారికి గురుడు 4వ సప్తమాధిపతి అవుతాడు, అయి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న విశేషాలన్నీ కూడా ఇదిగో దీని మూలంగా చెప్పుకున్నాం. కుంభరాశిలో 6 సంచారం చేస్తూ ఉన్నాడు, తర్వాత రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 7 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 4వ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ భార్య యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అంతకితం ఏదైనా చిన్న చిన్న కొద్దిపాటి అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా నయమైపోతాయి, ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యంగా ఉంటారు. కన్యారాశికి అధిపతి అయినటువంటి వారు ఎవరండి? కన్యారాశికి అధిపతి బుధుడు. మరి గురుడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు? గురువు సంచారం చేస్తుండేటువంటిది కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని అనమాట. మరి శని బుధులు ఇద్దరు కూడా పరమమిత్రులు. కాబట్టి అక్కడ సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు కూడా మీ కన్యారాశికి అనుకూలంగా ఉంటుంది. ఇన్ని కారణాల మూలంగా రజితమూర్తిగా గురువుగారు మీకు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఈ నెలలో డిసెంబర్ నెలలో ఇవ్వబోతున్నారు. తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని ఇప్పుడు ఆలోచన చేద్దాం. రవి సంచారం, రవి మీకు అసలు మీ రాశికి రవి ఏమవుతాడు అని మనం చెప్పుకుందాం. అంటే వ్యయాధిపతి, సింహరాశికి అధిపతి కదండి. కన్యారాశికి సింహరాశి ఏమవుతుంది? 12వ అవుతుంది, అంటే వ్యయం అన్నమాట. అంటే వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 16 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే కన్యా, తుల, వృశ్చికం, అంటే మూడింట విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, చేయబోతున్నాడు ఆయన మీ రాశి వాళ్ళకి విక్రమ స్థానంలో. అంటే అది పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు వృశ్చిక రాశి. అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి రవి అక్కడ సంచారం చేయబోతున్నాడు. కాబట్టి విక్రమ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి వాడు విక్రమ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఏం చెప్పుకోవాలి దీనికి యొక్క విశేషం? అది మిత్రక్షేత్రం అయింది. అంటే విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క ఏ గ్రహం అయినప్పటికీ కూడా సంపదనిస్తాడు అని చెప్పునని చెప్పబడి ఉన్నది. అయితే రవి ఇచ్చేటువంటి యొక్క సంపద ఏమిటి? సంపద ఆరోగ్య సంపద. అది చాలదండి, ఏం చేసుకుంటారు? మీ మేడలు, మిద్దెలు, బంగారం, వెండి, అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో ఒక్కొక్క పెద్ద విల్లాలో ఏవో ఉంటాయనుకోండి. ఎక్కడికి వెళ్ళలేడు, ఇంటి దగ్గర పడుకుంటాడు అనారోగ్యంతో. ఏం చేసుకుంటాడు? అవన్నీ ఎందుకు పనికిరావు. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. మన తాపత్రయం అంతా ఇంత తంటాలు పడి సంపాదిద్దాం, మన తర్వాత తరాల వాళ్ళకి, మనవడికి, కొడుకులకి, వీళ్ళకి ఇద్దామని ఈ తాపత్రయం అంతా కూడా ఆరోగ్యం చూసుకుంటూ చేసుకోవాలి తప్ప ఆ పరమాత్మని మనం మనసులో ఎప్పుడూ సరే ఉంచుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంటే మన మనసులో సదాలోచనలు వస్తూ ఉంటాయి. సదాలోచన ఉండటం మూలంగా మనకి ఆరోగ్య భాగ్యం ఉంటుంది. ఆరోగ్య భాగ్యంతో మనం సంపాదించినటువంటి యొక్క ఆ భాగ్యాలన్నీ కూడా మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము. కాబట్టి అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని కన్యా రాశి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి 1 నుంచి 16వ తారీఖు వరకు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. మరి 16 తర్వాత అండి, 16 మధ్యాహ్నం 12:14 ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభమవుతుంది అని అర్థం. రవి ధనుర్రాశిలో ప్రవేశం చేస్తే ధనుర్మాసము అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. మరి ధనుస్సుకి అధిపతి ఎవరండి? గురువు గారే. అంటే గురువు 4 ధనుర అధిపతి గురువు నాలుగింట సంచారం చేసేటువంటి యొక్క ఈయనకి రవికి పూర్తి మిత్రుడు. అది కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. 16 తర్వాత నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా రవి. కాబట్టి రవి సంచారం మొదటి నుంచి ఈ నెల మొత్తం అంతా కూడా చాలా బాగా ఉన్నది. ఇంకా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజ సంచారం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూసుకుందాం. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడి యొక్క సంచారం 1 నుంచి 5 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. తులారాశి ఏమవుతుంది? మీ యొక్క కన్యారాశికి 2వ స్థానం అవుతుంది, అంటే ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానానికి తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. శుక్రుడు శుభగ్రహం కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు. ఈ యొక్క ఈ కుజుడు యొక్క సంచారం తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు శుభవ్యయం అంటే పుణ్యకారాలకు పొలము, ఎక్కువగా పొలాలు స్థలాలు కొనేటువంటి వాడు దాని అధిపతి కాబట్టి కుజుడు దానికి శుభవ్యయం చేయిస్తాడు. ఆ కొంట ద్వారా రియల్ ఎస్టేట్ వాటికి కూడా ఆయన ఉపయోగపడతాడు. మరి 5వ తారీఖు సాయంత్రం 5:09 వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు కుజుడు. వృశ్చిక రాశి అంటే మీకు తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. అది ఎవరిది? ఇది కుజుడే, ఆయనదే ఆ యొక్క రాశి. కానీ స్వక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి కుజుడు? 5వ తారీఖు సాయంత్రం నుంచి స్వక్షేత్రానికి సంచారానికి వెళ్ళబోతూ ఉన్నాడు. అటు అప్పటి నుంచి కూడా మీకు మంచి లాభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే తృతీయ స్థానం అంటే విక్రమస్థానం. విక్రమస్థానం ఇక్కడ మీ రాశి అదృష్టవశాత్తు ఆయనదే అయింది, కుజుడిదే అయింది. కుజుడు తృతీయాధిపతి తృతీయ స్థానంలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు, లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కుజుడు కనుక 3వ స్థానంలో మీ రాశి నుంచి 3వ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే, పైగా అది స్వక్షేత్రం కూడా అయింది కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి కుజుడి యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంది డిసెంబర్ నెలలో ఈ యొక్క కన్యారాశి వారికి. శుక్రుడి యొక్క సంచారం బట్టి ఏం ఫలితాలు మనం చెప్పుకోవాలి? ఏ గ్రహానికి ఆ గ్రహమే ఇందులో. అంటే గురు శనులు రాహుకేతువుల బలం కొద్దిగా గొప్పది. వాళ్ళ తర్వాత వస్తారు వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ కూడా ఎవరి మంత్రిత్వ శాఖలు వాళ్ళకున్నాయి కాబట్టి అందరి యొక్క సంచారం కూడా ఎలా ఉంటుందో అనేటువంటి మనం చూసుకుని, ఆ గ్రహానికి ఏదైనా మరి ఏ కోణంలోంచి చూసినప్పటికీ కూడా ఏమి మనకేం కలిసి రాదు అని చెప్పి నేను అనుకుని కనుక మనం అనుకుంటే తప్పకుండా వాటికి ఎక్కువ శ్రమ పెట్టేటువంటి విశేషాలు మన దగ్గర ఉండవు. ఇది సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలిసిందే, మహాశైలందరికీ కూడా. చాలా సింపుల్గా ఈ స్తోత్రాలు చదువుకోండి అంటాం, అంతవరకే అజ్జాలు. దాని శ్రద్ధాభక్తులతో చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే 1 దగ్గర నుంచి 11 వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది ఏమైంది? ఆ రాశి మీకు 4వ రాశి అయింది. 4వ ఇంట సంచారం శుక్రుడు కనుక, శుక్రుడు ఎప్పుడైతే 4వ ఇంట సంచారం చేస్తాడో సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం 1 నుంచి 11 వరకు కూడా చాలా బాగా ఉన్నది. అంటే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది మీకు, అంటే ధనుర్రాశిలో సంచారం చేస్తున్నాడు కదా శుక్రుడు, ధనుర్రాశికి అధిపతి గురుడు కదా, మరి గురు శుక్రుడికి అంతగా పడదు కదా, సములు వాళ్ళు కాబట్టి సమత్వం కలిగినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఏమిటి మనకు ఉపయోగపడతారు అని చెప్పారంటే మన శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. మనం శాస్త్రంలో ఏం చెప్పారా అంటే ఎప్పుడైతే శుక్రుడు 4వ ఇంట సంచారం చేస్తాడో, గోచార శుక్రుడు 4వ ఇంట సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటి యొక్క ఫండమెంటల్ రూల్స్ దగ్గరికి ఏమైనా పెడితే పూర్తి అనుకూలంగా ఉంది శుక్రుడు యొక్క సంచారం. కాబట్టి 1 నుంచి 11 వరకు కూడా స్త్రీలకు అందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటిది, అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క కాలం ఈ రాశి స్త్రీలకి. అలాగే ఈ రాశిలో ఉండేటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే కళాకారులు అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనం వీళ్ళందరూ కళలు. పైగా శుక్రుడే అధిపతి వీటన్నింటికీ కూడా. అలాగే సినిమాలో ఉండేటువంటి యొక్క నటీ నటులు కానీ అట్లాగే మరి టెక్నీషియన్స్ కెమెరామెన్లు అలాంటి వారందరూ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ బాగానే ఉందండి. 11 వరకే కదా, ఈ తర్వాత ఏమిటి అని తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం మనం. 11 రాత్రి 9:01 దగ్గర నుంచి కూడా ఆయన దేంట్లో సంచారం చేయబోతూ ఉన్నాడు? మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే 5 సంచారం చేయబోతూ ఉన్నాడు. ఆ మకర రాశికి అధిపతి శని కాబట్టి శుక్రుడు శనితో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చాలా మిత్రులు కాబట్టి పూర్తి అనుకూలంగా ఉంటుంది. పైగా శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ యొక్క శుక్రుడు 5 కనుక సంచారం చేసినట్లయితే సంతాన లాభం ఉంటుంది అని చెప్పారు. అంటే అంతకితం ఏదో సంతానాభిలాషులైనటువంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే అవి ఫలించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక మాట నేను క్లారిఫై చేయాలి. మళ్ళీ మీ దగ్గర నుంచి మాకు మెసేజ్లు వచ్చేదానికంటే ఇప్పుడే చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి సంతానం కలగటం అనేటువంటి ఈ విషయాలు ఎక్కువగా మీ పుట్టినప్పుడు మీ జాతకాన్ని తీసుకుని ఆ జాతకంలో భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలు పరిశీలన చేసి సంతాన స్థానాలు ఎలా ఉన్నాయో చూసుకుని, సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని, లేదా ఏ శుభగ్రహాలు ఈ సంతాన స్థానాన్ని చూస్తున్నాయో చూసుకుని, లేదా సంతాన స్థానాధిపతి ఏ రాశుల్లో ఉన్నాడో ఆ రాశికి ఈయనకి ఎలా ఉంటుందో చూసుకుని ఇవన్నీ బేరేజ్ వేసుకుని ఆ బలానప్పుడు సంతానం తమరికి కలుగుతుంది నాయన అని చెప్పాలి. అది మరి ఇప్పుడే చెప్తున్నారు ఏంటంటే అక్కడ బాగా ఉంది అని చెప్పిన అనుకుంటే ఇక్కడ తప్పకుండా అది ఒక 80% అనుకోండి, ఇది ఒక 20% ద్వారా మీకు దోహదం కలుగుతుంది అని మాత్రం చెప్పగలుగుతాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా శుక్ర సంచారం మూలంగా లాభం సంతాన లాభాన్ని కలిగిస్తాడు అని చెప్పిన శాస్త్రం. బాగా ఉంది మీకు. తర్వాత స్త్రీలకు చాలా యోగదాయకమైన ఇందాక నేను చెప్పుకున్నాం. తర్వాత అత్యంత అనుకూలమైనటువంటి యొక్క కాలం ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి. అంటే మొత్తం 1 నుంచి 11, 11 నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి. తర్వాత ఇప్పుడు బుధుడి యొక్క సంచారం ఏమన్నా ఎలా ఉంది, ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు, మీ రాశికి ఏమన్నా ఉపయోగమా అనేటువంటిది కూడా చూడాలి. అసలు ఎందుకని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారని చెప్పినట్టే కన్యా రాశికి అధిపతి బుధుడు, మీ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు చూసుకోవద్దండి. ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? కన్యా రాశికి అధిపతి అయినటువంటి వాడు, రాజ్యాధిపతి అంటే 10వ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే వారు వృశ్చిక రాశి ఏమవుతుంది? 3వ స్థానం అవుతుంది. అంటే విక్రమ స్థానంలో మీ రాశ్యాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఏంటంటే శుభవ్యయం చేస్తాడు. బుధుడు విజ్ఞానకారకుడు కాబట్టి శుభవ్యయం దేనికి ఎంత మనం ఖర్చు చేయాలి అనేటువంటి చూసుకుని మంచి ఉపయోగకరమైనటువంటి యొక్క వాటికి ఏది ఎసెన్షియల్స్ అనేటువంటి దానికి ఉత్తరోత్తర మనకి దీనివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి వాటికి శుభవ్యయం చేయిస్తాడు బుధుడు 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా. బాగుంది. విక్రమ స్థానంలో సంచారం చేస్తూ అయితే అది వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు 8 రాత్రి 7:24 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో ప్రవేశం చేస్తారు బుధుడు. అంటే అది 4వ స్థానం అవుతుంది. పర్వాలేదు, మామూలు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఓవరాల్గా పర్వాలేదని చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి. తర్వాత ఈ యొక్క శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది అంటే శని మీకు ఏమవుతాడు? ఈ యొక్క కన్యారాశి వారికి 5, 6 స్థానాధిపతి అవుతాడు శని. కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభాలు వాడు. అంటే 5, 6 ఆ స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శని లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏం పెద్ద ఉపయోగం లేదండి అని. అయితే వాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఐదువాడు ఐదులో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభఫలితాలను ఇస్తాడు కాబట్టి శని సంచారం బాగుంది. రాహు ఎక్కడెప్పుడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యంలో లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పర్వాలేదు, మరి ఎంత పీడించేటువంటి యొక్క ఇవి కాదు కానీ మొత్తాన్ని పర్వాలేదు. రాహు అప్పుడప్పుడు కొద్దిగా కాస్త జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ దగ్గర జాయింట్స్ దగ్గర కానీ, తర్వాత ఈ మోచేతుల దగ్గర, చేతి వేళ్ళ దగ్గర, భుజాల దగ్గర ఈ స్పాండిలైటిస్ అంటారే అలాంటి నొప్పులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి వీరు ఈ రాశివారు. అలాగే కేతువు సంచారం, కేతువు కూడా వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు, మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. మూడింటి సంచారం కేతు కనుక చేసినట్టయితే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం, నేను చెప్పిన కాదు, శాస్త్రంలో కోట్ చేస్తానంతే. కాబట్టి కేతు యొక్క సంచారం పూర్తి శుభంగా ఉన్నది ఈ రాశి వారికి. ఇప్పుడు మే దీనివల్ల బేరీ చేసుకుంటే మనం విద్యార్థులకి బాగుంది, వ్యాపారస్తులకి పర్వాలేదు, ఉద్యోగస్తులకి కూడా శని ఇది బాగా ఉంది కాబట్టి వారికి బాగుంటుంది. స్త్రీలకి, కళాకారులకి కూడా 11 వరకు కూడా చాలా బాగా ఉందని చెప్పుకున్నాం. తర్వాత చేతి వృత్తిదారులకు కూడా బాగుంది. రవి సంచారం బాగానే ఉంది కాబట్టి న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుంది, వైద్యులకు కూడా పర్వాలేదు. తర్వాత ఉపాధ్యాయులకి గురుబలం బాగుంది కాబట్టి అన్నీ బాగుంటాయి. వ్యవసాయదారులకి కూడా కుజ సంచారం బాగుంది కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి వారికి కూడా పంటలు బాగానే పండుతాయి, ఎందుకంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి. ఇప్పుడు మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. మాసాధిపతులు ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, 1 నుంచి 5 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 6 నుంచి బుధుడు మాసాధిపతి. కాబట్టి వీరు సూర్య ఆరాధన చేసుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. హస్త నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు కూడా రవి, 6 తర్వాత నుంచి గురుడు మాసాధిపతులుగా ఉంటారు. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి 21 పర్యాములు. చిత్తా నక్షత్రంలో 2 పాదాలు, 1 నుంచి 5 వరకు కూడా రాహు మాసాధిపతి, 6 నుంచి కూడా చంద్రుడు మాసాధిపతి. వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని మీరు యూట్యూబ్లో లాగిన్ అయ్యి చక్కగా 33 శ్లోకాలు ఉంటాయి, అది వినండి ముందు, తర్వాత వారితో పాటుగా అంటానే ప్రయత్నం చేయండి, చదవండి. అలాగే దుర్గా స్తోత్రం, దుర్గా కవచం, దుర్గా స్తోత్రాలు చాలా ఉంటాయి, వాటిల్లో ఏదో స్తోత్రం తీసి చదువుకోండి. దుర్గా కవచం అని యూట్యూబ్లో వస్తుంది, అది విన్నా సరిపోతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి చాలు. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటిది. కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి.